ఈసీ తీరుపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. మోదీ అమిత్ షా బ్రాంచ్ ఆఫీసుల ఈసీ పనిచేస్తోందని విమర్శించారు. వైసీపీ బీజేపీ చెప్పినట్లు ఈసీ పనిచేస్తోందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు ఏపీ మంత్రులు. ఈసీపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇబ్బందికరమైన పరిస్థితి, ఓటేయటానికి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఎదుర్కోలేదు. ఈరోజు 50 మెషిన్లు పైన గంటల తరబడి ఆగిపోవటం, అది బాగు చేయటానికి కూడా వెంటనే స్పందన లేకపోవటం, ఇదంతా టెక్నికల్ పీపుల్ కూడా మరి రెడీగా పెట్టుకోలేదు. ఓవరాల్గా ఎన్నికలు నిర్వహించిన తీరు మాత్రం కరెక్ట్గా లేదండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుగా లేవనెత్తింది ఏంటంటే, ఈవీఎంల మీద పలు అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలను నివారణ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉందని ఫస్ట్ పాయింట్ దాని మీద పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్గా లెక్కింపు చేస్తే మరి ఈ అనుమానాలు ఉండవు కదా, ఎందుకు ఈ అనుమానాలు పెట్టుకోవటం అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకని కోర్టుకు కూడా చంద్రబాబు నాయుడు గారు పాయింట్ని కోర్టు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అది లెక్కింపు పూర్తి స్థాయిలో చేయకపోయినా ఈ సంఖ్య అనేది అన్నా పెంచాలి, అట్లీస్ట్ 5% అన్నా పెంచితే కొంత వెరిఫికేషన్ ర్యాండమ్లో చేస్తే మనకి తెలిసే పరిస్థితి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలోని అధికారుల బదిలీ, ఈ అధికారుల బదిలీ అనేది ఏకపక్షంగా చేస్తే ఒకళ్ళిద్దరు అధికారులను చేయొచ్చు, కానీ ఏకపక్షంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే అది బీజేపీ చెప్పి చేయించే పరిస్థితిలో ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా అయితే గతంలో ఎప్పుడూ జరగలేదు. పలు ముఖ్యమంత్రులు కానీ ఇతర పార్టీ చీఫ్లు కానీ దీనికి అంతే కూడా ఏకీభవిస్తున్నారు. ఇది అందరూ కలిసి కూడా ఈ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది, ఎస్పెషలీ ఈ లెక్కింపు గురించి, వీవీప్యాట్ లెక్కింపు గురించి సుప్రీంకోర్టుకి కూడా ఖచ్చితంగా వెళ్తారండి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ విధంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం అనేటువంటిది ఇదే మొదటిసారి. మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా ఎన్నికల కమిషన్ నడుస్తున్నట్టు ప్రజలకు స్పష్టంగా ఒక అవగాహన వచ్చేసింది. ఎందుకంటే పూర్తిగా వైఫల్యం చెందింది ఈవీఎంలు ఆర్గనైజ్ చేయడంలో, కానీ ఓటర్లకి రక్షణ కల్పించడంలో. ఎందుకంటే బెటాలియన్స్ కానీ ఏదైతే పంపించాల్సినటువంటి సెక్యూరిటీ యాంగిల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంటెన్షనల్లీ ఈవీఎంలను కూడా మధ్యాహ్నం వరకు స్టార్ట్ కాకుండా కూడా ఒక కుట్ర చేసినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ విధంగా బీజేపీ షా ఆధ్వర్యంలోనే ఎన్నికల కమిషన్ నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా పోయింది. ఈవీఎంల మీద విశ్వాసం కోల్పోయారు. ఇంటెలిజెన్స్ డీజీని మార్చడంలో కానీ సిఎస్ని మార్చడంలో కానీ నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని మార్చడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా అర్థమైంది. ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఏది చెప్తే అది వాళ్ళు ముందే చెప్పొచ్చారు, తెల్లారి ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే మోడీ జగన్ కుట్ర స్పష్టంగా అర్థమైంది. కనుక ఏది ఏమైనా ప్రజలు చంద్రబాబు వెంట ఉన్నారు. వీళ్ళ కుట్రలన్నిటికీ ప్రజాకోర్టులో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. 130 సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మరి మార్నింగ్ ఏదైతే 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన కార్యక్రమాలు కూడా 11-12 గంటల వరకు, ఉదాహరణ నానీజకవర్గంలోనే 2 స్టేషన్లో పొద్దున్నే కంప్లైంట్ చేస్తే 11:30 కానీ అది స్టార్ట్ కాని విధం.